అరే యార్ కారు తాళాలు ఎక్కడ పెట్టేశానరా? ఇప్పుడు వరకు కనిపించట్లేదే. ఎక్కడ పెట్టానబ్బా? వంటగదిలోకి వెళ్ళి చూద్దాము. ఇందాలకు వండినప్పుడు ఎక్కడ పెట్టానా? లేదబ్బా, ఈ సించాన్ గడికే తెలుస్తుందేమో. ఎక్కడ పెట్టానరా కారు తాళాలు? ఎక్కడ దొరుకుంటున్నాయిరా? ఒరే చాపు, ఈ రోజు మన సంవత్సరం వచ్చేసరికి దీపావళి మనం జరపమేమోరా. ఈ ఫై మమ్మీ వచ్చేసరికి నిన్నటి నుంచి క్రాకర్స్ కొంటా క్రాకర్స్ కొంటా అని అన్నాడు. ఏది ఒక బొట్ట క్రాకర్స్ కూడా కొనలేదు, ఇంకేం కొంటాడు? కారు తాళాలు మిస్ అయ్యాయట. ఏంట్రా చాపు ఇదంతా? అమ్మయ్య, కారు తాళాలు దొరికే సించాను రారా. ఏంటి నేను వచ్చేది? నువ్వు లేట్ చేసి మళ్ళీ నన్నే అడుగుతావా? ఫోన్లరా, అనుకోకుండా అయిపోయింది. కారు తాళాలు ఎక్కడ పెట్టేశాను, కానీ ఈ రోజు దీపావళి సామాన్లు మాత్రం ఎక్కువ కొంటాను చూడు. మామూలు బొట్ట నిండిపోవలసిందే. సరే ఫైమే, ముందు వెళ్ళు. అరే యార్, ఏంటిది ఇంత ట్రాఫిక్? రే ఇదేంట్రా? వామ్మో, ఏంట్రా ఈ మధ్యన అందరూ పైనుంచి పడుతున్నారు. రే ఈలవట్రా. అరే ఐరన్ మ్యాన్ ఏంటి ఎక్కడ పడ్డాడు? వామ్మో, ఏమవుతుందిరా ఈ సిటీలోని? అరే ఐరన్ మ్యాన్! అరే యార్, సించాన్ ఐరన్ మ్యాన్ పడ్డాడేంట్రా? అరే నాయనో, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, జల్దిగా ఐరన్ మ్యాన్ తీసి పక్కన పెట్టాలి. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఏమైంది అసలు నీకు? అరే మీ దగ్గరికి వస్తాను అనుకుని ఎక్కడ పడ్డానేంటి? చాలా పెద్ద ఘోరం అయిపోతుంది ఫ్రాంక్లిన్. ఎలాగైనా మనం ఇది ఆపాల్సిందే. అల్ట్రాన్ వచ్చేసరికి నల్ గ్యాంగ్ లో కలిసిపోయాడు. ఆ నల్ల గ్యాంగ్ వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే ఫ్యూయల్ ట్రైన్స్ అన్ని ఆపేసి అక్కడే తన పనిని మొదలు పెడుతున్నారు. చాలా మంది అల్ట్రాన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎలాగని ఆపాలి సించాన్? ను ఎలాగైనా నా సూట్ ని అప్గ్రేడ్ చేసి లెవెల్ మ్యాక్స్ వర్క్ చేసి వాళ్ళని ఎలాగని ఆపాల్సిందే. చెప్పాను కదా అప్గ్రేడ్ చేయాల్సిందే. పై మమ్మీ, నువ్వు వచ్చేసరికి తారాజువా ఎయిర్ బెలూన్ బ్యాగ్ లాంటివన్నీ కొను, మర్చిపోవద్దు. చాలా పెద్ద సుంచిపెట్లు కొనాలి. వచ్చి చూస్తాను మళ్ళీ, చెప్తున్నాను కదా. వామో పిల్లలు, జల్దిగా మనం అయితే అల్ట్రాన్ తీరు బయలుదేరుదాము. ఇక్కడ వచ్చేసరికి ఫ్రాంక్లిన్ అన్న దేవాలయ షాపింగ్ అయితే చేస్తారు. మనం జల్దిగా వచ్చేసరికి ఇప్పుడు అల్ట్రాన్ తీరుకి వెళ్దాం. పదంట్రా పిల్లలు, ఈ స్కూటర్ ఏంట్రా బాబు ఎలగెళ్తుంది? వామో ఇప్పుడే జారిపోతును. రే ముందునేంట్రా అలా చేశారు? వామో ఎంత మంది అల్ట్రాన్ రా ఇక్కడ క్రియేట్ అవుతున్నారు. ఊరి నాయన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వచ్చిన ట్రైన్లు అన్ని ఆపేశారు. ఎక్కడే అనుకుంటాను ఈ పెట్రోల్ ని ఆపి క్రియేట్ చేస్తున్నాడు. పని చేయండి, పని చేయండి అల్ట్రాన్స్. జల్దిగా మనం ఎక్కడ నుంచి 100 కాదు 1000 మంది అల్ట్రాన్స్ ని ఈ పెట్రోల్ ధర మనం క్రియేట్ చేయొచ్చు. అన్ని ట్రైన్ ని ఆపి మనం అందరం తోచుకుందాం. దాని తర్వాత లాస్ సెంటర్స్ మీద ఈ అటాక్ చేసి ఆ ఎవెంజర్స్ ని మట్టి కలిపిద్దాం. వామ్మో ఏం ప్లాన్ రా మీది? రే అల్ట్రాన్ వెంటనే జల్దిగా నువ్వు ఇక్కడ నుంచి దిగిపో, లేకపోతే తనులు తింటావు. రే ఎవడ్రా ఎనపరేగిట అబ్బాయిడు, వెంటనే వీడిని కొట్టి సైడ్ చేయండి. నేను ఎనపరేగి డబ్బాలా కనిపిస్తున్నాను రా నీకు? ఏంటి ఎనపరేగి డబ్బా అన్నారా మీరందరూ? ఇప్పుడు చూడు అల్ట్రాన్ తీసుకో. మరి మాడుగుండదు, మొత్తం పేచి పడుతున్నాను. ఏమనుకుంటున్నారు ఎంత చిన్న చూడు పట్టుకుని వస్తే ఎనపరే కంటారా? ఇప్పుడు చూడు నీ ఎనపరే కంటే ఏంటో చూపిస్తాను. డబ్బాలు మొత్తం చిరిగిపోతుంది. ఓరి నాయన తీసుకురా, మొత్తం పేల్చేస్తాను. ఓరే తీసుకో. ఓరి నాయన వీళ్ళందరూ కాలి బూడిదవుతున్నారు. ఏడా నువ్వు, నువ్వే మిగిలిపోతే తీసుకో. ఒక్కొక్కడికి సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉదుకుతాను, మాలుగుండదు. మొత్తం వాషింగ్ మెషిన్ ఓవర్ లోడ్ అయిపోయింది రే. ఓరి నాయన ఎంత మంది ఉన్నారేంట్రా? చాలా మంది అల్ట్రాన్స్ ని ఇప్పటికీ 2-3 రోజుల్లోనే క్రియేట్ చేసేస్తాడు. ఓరి నాయన ఈ అల్ట్రాన్ గడ్ మహా తెలివైనడు. ఎలాగైనా ఆపాల్సిందే. రెత్తేసుకో. ఐరన్ మ్యాన్ ఇచ్చిన సూట్ మనం ఎంతసేపు కొడుతున్నాం అంటే ఓన్లీ పవర్స్ ఉండడం వల్లే. ఓకే ఓకే, ఈడు ఎక్కడ ఉన్నాడు రా మీ బాస్? ఇప్పుడు చూపిస్తాను, రండి రండి. ఇప్పటికే 4-5 ట్యాంక్లు చిరిగిపోయి. ఓరి బాబాయ్, వీళ్ళిద్దరు ఏంటో నా మీద షూట్ చేస్తున్నారు. తెలుసుకో. అద్దిరా, ఈ రోజు మీకు దీపావళి అయిపోతుంది. రేపు కాదు, ఈ రోజే. అందరూ దీపావళికి రెడీ అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇదిగో దీప. ఏంట్రా అల్ట్రాన్ చూస్తూ భయపడుతున్నావా? దీపావళి ఎక్కడే అవుతుంది, తెలుసుకో. అయిపోయారా అందరు ఈ రోజు? తీసుకో. ఏంటి దీపావళి దీపావళి అనుకొని మా వాళ్ళు సగం మందిని కొట్టి
పట్టేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజు అల్ట్రాన్ ఏంటో నీకు తెలుస్తుంది. నా పేరు ఇన్ఫినిటీ అల్ట్రాన్. ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక్కడ వచ్చేసరికి నన్ను కొట్టేస్తావా? తీసుకో. ఏంట్రాను పెట్రోల్ ల్యాప్తో తీసుకో. పెట్రోల్ ల్యాప్తో ఇప్పుడు చూడు నీకు ఉంటుంది. ఎంత తమ్ముంటే ఓరి లాస్ శాంటోస్ మీద అటాక్ చేస్తాను అంటావురా నువ్వు? ఇప్పుడు చూడు. అమ్మో వీడేంట్రా పిల్లలు ఎంత గట్టి కొడుతున్నాడు. నేను ఇంత ఫైట్ చేయలేకపోతున్నాను. ఇదిగో తీసుకో. ఓరి బాబా వీడిని అలాగని మనం బాంబ్స్ తోనే కొట్టాలి. ఎందుకంటే వీడు మనకైనా లెవెల్ అప్ కాబట్టి వీడు ఈజీగా మనల్ని ఓడిస్తాడు. కానీ మనం బుర్ర మాత్రం ఉపయోగిస్తే వీడికి ఎలాగ బుర్ర లేదండి. మనం బుర్ర ఉపయోగిస్తే వీడికి ఈజీగా చేత కొట్టచ్చు. ఓరే నాయన తీసుకురా చూడు. ఏంట్రా ఎలా తోసేసాడు? ఏంటి ఏంటి ఇంకేంటి? ఓరి నాయన ఇప్పుడు లాస్ట్ దెబ్బ తీసుకోల్రా. ఎలాగుంది ఎలాగుంది? ఫోన్ లేడండి. ఇప్పుడు లాస్ట్ ఇదిగో దెబ్బ. అద్దిరా పిల్లలు తనకి మోకాల కింద పడిపోయాడు. మళ్ళీ లెగిస్తే మళ్ళీ నీకు ఉంటది రే డైరెక్ట్ పైకి. నీకు వెంటనే ట్రైన్ ని పట్టుకెళ్లి ఇక్కడ నుంచి ఆటోమేటిక్ మోడ్ లో పెట్టి లాస్ సెంటర్స్ కి అందించాలి. ఓరి నాయన ట్రైన్ ఇప్పుడు చూడు ఏం చేస్తాను నిన్ను. ఓకే గైస్, మొత్తానికి లాస్ సెంటర్స్ కి అయితే ఇది వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ బటన్ అయితే నొక్కేశాను. ఇప్పుడు తిన్నగా వచ్చేసరికి ఇది సేఫ్ గా అక్కడికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ప్రజలందరికి పెట్రోల్ అయితే దొరుకుతుంది. వీళ్ళైతే ఎవరు ఆపలేరు. ఓకే గైస్, మనకైతే ఆల్రెడీ కొట్టడం వల్ల చాలా లెవెల్ పాయింట్స్ అయితే దొరికాయి. సో మనం వచ్చేసరికి అప్గ్రేడ్ అవుదాం. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ఆరే మన కామెంట్ చేయండి. ఓరే బాబో ఇదేం సూట్రా? వామ్మో ఐరన్ మ్యాన్ సూట్ లాగా అనిపించట్లేదు. రే చాలా సూపర్ ఉందిరా. అరే ఇదేంటి? ఐరన్ మ్యాన్ ఫోన్ చేశాడు. సించాన్ నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈ సిటీలో వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ ని కిడ్నాప్ చేశారు. అది కూడా ఇన్ఫినిటీ అల్ట్రాన్. సో నువ్వు జల్దిగా వెళ్ళి కాపాడాల్సిందే స్పైడర్ మ్యాన్ ని. ఓకే ఐరన్ మ్యాన్, నేను వెళ్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు దీని పవర్స్ అయితే టెస్ట్ చేద్దాం. ఓరి నాయన ఇదేం చూడరా బాబు, వెనక నుంచి లేజర్ గా ఎగురుతున్నాము. ఓకే స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాను, దారిలోనే ఉన్నాను. ఓకే గైస్, మొత్తానికి మనం సిటీ లోపలికి అయితే వచ్చాము. కానీ ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. నా దగ్గర ఉన్న రేడియో సిగ్నల్స్ తో మొత్తం స్కాన్ చేశాను. ఇక్కడ చూడండి ఒకటి కాదు, ముగ్గురు కాదు, పది మంది కాదు, దాదాపుగా 50 మంది కాసుకుని ఉన్నారు. ఎవరు స్పైడర్ మ్యాన్ కి పట్టుకెళ్ళిపోతారా ఏంటా అని. వామో డైరెక్ట్ అటాక్ రే స్పైడర్ మ్యాన్, నువ్వేమి భయపడకు, ఇడు వచ్చేదే. వామో ఎంత మంది ఇన్ఫినిటీ అల్ట్రాన్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ? మన ఒక్కడిని కొట్టడానికి ఎంత సేపు పట్టింది? ఒరే వీళ్ళ దగ్గర పవర్స్ లేవు కదరా, ఇప్పుడు చూడండి తీసుకుంటారా? ఒక్కొక్కటి అయిపోవలసిందే. పవర్స్ లేకుండా ఎలా కష్టారా మీరు అంటున్నారు. ఓకే అర్థమైంది అర్థమైంది, వీళ్ళందరూ డూప్లికేట్ ఇన్ఫినిటీ అల్ట్రాన్స్, అందుకే వీళ్ళ దగ్గర కొంచెం కూడా పవర్స్ లేవు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరి దీపాలు అవుతుంది. రే 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 చెయ్య జారిపోతుంది, కాపాడండిరా. ఓరా స్పైడర్ మ్యాన్ 2 నిమిషాలు ఉండు. ఓరే బాబా ఇప్పటికి ఎంత మంది తరగలేదురా, నేను అక్కడికి వెళ్తే వీళ్ళందరూ అక్కడే షూట్ చేస్తారు. వీళ్ళందరూ రోబోట్స్ రా. ఓరే నాను ఒక్కొక్కటి అయిపోయింది ఈరోజు, మిసైల్ తో మొత్తం పగడి అయిపోతుంది. వేరే వేరే ఏడు అలాగే ఎగిరిపోయాడు. వామ్మో ఒక్కొక్కడికి ఇప్పుడు చూడండి తీసుకురా, అది ఒక్కొక్కడు ఎగిరిపోతున్నాడు. మా దగ్గర ఉన్న సూట్ ఎవరు తేరలేదు. ఓరే నాయన మొత్తానికి సగం మంది ఫినిష్ చేసాము. ఓకే గైస్, మొత్తానికి సగం మంది అల్ట్రాన్స్ అయితే అయిపోయారు. జల్దిగా మనం వచ్చేసరికి ఇక స్పైడర్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పటికే స్పైడర్ మ్యాన్ చేతులు ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాయి. కొంచెంగానే అయితే స్పైడర్ మ్యాన్ పైకి వెళ్ళిపోతాడు. తీసుకో అల్ట్రాన్. ఓర్ నో స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఎక్కడున్నావు? ఏంటబ్బా ఎక్కడ కనిపించట్లు రే, ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు. ఓకే స్పైడర్ మ్యాన్ నువ్వేమి కదలకుండా ఉండు, లేకపోతే కిందకి వెళ్ళిపోతావు. ఓకే ఒక్కసారిగా పట్టుకున్నాను రా. ముందు నన్ను ఇక్కడ నుంచి సేఫ్ ప్లేస్ కి పట్టుకెళ్ళు, లేకపోతే నేను ఇక్కడే అయిపోయలేకున్నాను. ఏం అవుతుంది ఇక్కడ అంతను? ఓర్ నో స్పైడర్ మ్యాన్ కొంచెం సారీ, నా సూట్ వచ్చేసరికి కొంచెం పవర్ ఎక్కువ, అందుకే అంత స్పీడ్ గా వెళ్తున్నాను. సరే సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాడు, ఎవడు వస్తాడు మళ్ళీ కుమ్ముతాడు నిన్ను. నేను వెళ్ళిపోతున్నాను. ఈడేంట్రా స్పైడర్ మ్యాన్ గాడు మెరుపు కంటే ఈజీగా వెళ్ళిపోయాడు. వామ్మో వీడవట్రా నాయన, వీడక్కడి నుంచి వచ్చాడ్రానే, నువ్వేంట్రా, నేనేం చేశాడ్రా నీకు? వామ్మో స్పైడర్ మ్యాన్ దగ్గర ఈడే పాస్ అనుకుంటాను. ఎలాగొందిరా దెబ్బ? ఈడి దగ్గరికి వచ్చి ఓరి నాన్న ప్రజలకు వచ్చి కొట్టేశాండ్రే. ఓరి నాయన తీసుకో దెబ్బ, మరి మామూలుగా ఉండదు. ఎంత దమ్ముంటే మా స్పైడర్ మ్యాన్ కొడతావు.
రాబోతున్నాడు, ఎక్కడికి వచ్చి మొత్తం నిన్ను డిస్ట్రాయ్ చేస్తాడు. అవెంజర్స్ ని ఇప్పటికే సగం మందిని డిస్ట్రాయ్ చేశాడు. మళ్ళీ నువ్వు వచ్చావు, కానీ ఈసారి నువ్వు బతకుండా వెళ్ళలేవు. మళ్ళీ చచ్చే నువ్వు పైకి వెళ్తావు. ఇది నా మాట, ఇది గుర్తు పెట్టుకో. ముందు నువ్వు వెళ్ళి పైకి రాద్ది. మొత్తానికి ఈడు చూడండి ఎలాగైపోయాడు. పెద్ద పెద్ద మాట్లాడాను ఏంటో మరి. ఓకే గైస్, వీడి దగ్గర అయితే మన్నికి మన్ని లెవెల్ పాయింట్స్ అయితే దొరికే జల్దీగా ఇవైతే తీసుకుందాం. వామో, ఓకే చాలా లెవెల్ పాయింట్స్ అయితే దొరికాయి. ఇక జల్దీగా మనం లెవెల్ 3 కి అయితే మారిపోతాం. మీరైతే లైక్లు కొట్టేయండి. ఓరే నాయన, ఏం పవర్ ఇది? ఐరన్ మ్యాన్ అల్టిమేట్ సూట్ కి అయితే మనం అయితే వచ్చేసాము. కాకపోతే ఇది కొంచెం హల్క్ బస్టర్ లాగా ఉందండి. ఓరే నాయన, జల్దీగా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? సిజన్ నాకైతే లొకేషన్ దొరికింది. హల్క్ నైతే అక్కడే కొట్టేసి ఉన్నాడు. అక్కడ గోల్డ్ అల్ట్రాన్ ఉన్నాడు, కొంచెం జాగ్రత్త. వామో, మన హల్క్ గాన్నే పట్టుకున్నా. ఎంత దమ్ముర వాళ్ళకి. వచ్చేస్తున్నాను హల్క్ బాబాయ్. వామ్మో, హల్క్ ని కొట్టాడంటే ఆ అల్ట్రాన్ కూడా తక్కువేం కాదు. ఏంట్రా హల్క్ గడికి ఇన్ని గంటలు ఉంటేనే వాడే ఆపలేకపోతే నేనేం చేస్తాను రా. ఓకే మనం వెళ్ళి తెలుసుకుందాం పదండి ముందు. మనం అనుకుంటే మనం అయితే వచ్చేసాం రా పిల్లలు. ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ దగ్గర అయితే ఉన్నాడంట. ఏంటో గానీ నాకేం తెలియట్లేదు. ఇదేంట్రా అమ్మో, వెనక నుంచి అప్పుడే అటాక్ చేస్తున్నాడు హల్క్. నువ్వు లెగాలి. వామ్మో, హల్క్ గాని స్ప్రోగ కొట్టేశారు కదరా. ఇప్పుడు చూడు అల్ట్రాన్ మళ్ళీ లెగసారా. నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నీకు పెట్రోల్ దొరకదు దొరక చెప్పను. ఓది నుంచి చూస్తున్నాను పెట్రోల్ 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 అని మొత్తం ట్రైన్ లోని ఆపేసావు. ఇప్పుడేం కావాలి నీకు? నీకు లాస్ ఏంజెల్స్ లో ఎక్కడికెళ్ళా నీకు మాత్రం పెట్రోల్ మాత్రం దొరకలేవును. ఈసారి నేను ఒక్కడిని రాలేదు. ఆ గోల్డ్ అల్ట్రాన్ బాస్ అయితే వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమవుతో మొత్తం నీకైతే చక్కలు కనపడతాయి. మామూలుగుండదు తర్వాత. నేను తక్కువ అనుకుంటా ఏంటో. మీ అల్ట్రాన్ గాడిని ఎలగెలగేసి నిన్ను కూడా కొట్టేస్తాను. వామో, తీసుకో. ఇప్పుడు చూడు మొత్తం నీటిలోని నీ అంత్యక్రియలు అయిపోతుందిరా. ఓకే 3 2 1. వామో, అరే 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 ఏంట్రా, ఇది కొంచెం పవర్ ఎక్కువ అయిపోయింది. మొత్తానికి వీడు అయిపోయాడు. మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేయడానికి తీసుకో. వామో, పెద్ద బ్లాస్ట్ జరిగింది. హల్క్ వచ్చేస్తున్నాను కాపాడడానికి. ఏంటి అది మ్యాన్, నన్ను గుర్తుపెట్టలేదా? వచ్చేసాను, మళ్ళీ లాస్ ఏంజెల్స్ కి వచ్చేసాను. ఈసారి మాత్రం మాట్లాడదు, నీ సూట్ ని ఇలాగే మట్టిలో కలిపిస్తా. ఏంటి వచ్చాడమ్మా, పెద్ద చెప్పినాడు తీసుకో. ఏంట్రా నువ్వు నన్నే కొడదావు? అమ్మ, వీడిదే నిజంగా కొంచెం పవర్స్ ఎక్కువయ్యాయి. మరీ ఎక్కువగా రెచ్చిపోవద్దు. నా దగ్గర ఉన్నాయిరా, ఏమనుకుంటున్నా? మీ ఓన్లే నేను కొట్టాను, నిన్ను కొట్టలేను అంటే నువ్వు అక్కడ వస్తే ఏంట్రా? ఇప్పుడు చూడు మామూలుగా ఉండదు. మళ్ళీ లాస్ ఏంజెల్స్ కి అడుగు పెట్టావు కదా, మొత్తం పునాదులే చేస్తాను. బోరి నాయన, తొల్లి పొర అయిపోయావు నువ్వు. ఎంతగానో మిస్ అవుతారా? ఎక్కడ ఉన్నావు? అమ్మ, ఏంట్రా ఈడు ఎలా కొడుతున్నాడు? దాగుంటారా నువ్వు? ఇప్పుడు వామ్మో, వీడికి మూత పగిలింది. యా బోరి నాయన, మళ్ళీ కొట్టాడరా రే. ఎక్కడున్నారా? ఎక్కడున్నావు? ఎడగనున్నాడు రే 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 రే. ఇప్పుడు చూడు మొత్తం 6 కొడతా, దెబ్బకి నువ్వు తుల్లిపోతావు స్టేడియం నుంచి. వేక వస్తున్నానరా, నీకు ఉంటుంది చూడు. ఇదిగో తీసుకో 6. మళ్ళీ వెనక్కి రాకు. బ్యాటింగ్ కూడా అయిపోయింది, బౌలింగ్ అయిపోయింది, మ్యాచ్ ఫినిష్ అయిపోయిందిరా. ఓకే పిల్లలు, మొత్తానికి అల్ట్రాన్ గడి కథ ముగిసింది. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేయండి. ఇక మనం వచ్చేసరికి నార్మల్ గా మారుతాం రే. నార్మల్ గా రా, మారక ముందు ఏంట్రా అవుతుంది సూట్ కి? ఓరే పిల్లలు, మొత్తానికి నేను నార్మల్ గానే మారిపోయాను. నేను ఎక్కడ పడిపోతాను అనుకున్నాను? ఓరే పిల్లలు, మీకు గానే నచ్చితే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ప్రతి ఒక్కరు ఐరన్ మ్యాన్ కామెంట్ చేయండి. రేపైతే దీపావళి వీడియో అయితే వస్తుంది. అందరూ 12 గంటలు రెడీగా ఉండండి. ఏ క్రాకర్స్ కొన్నారో మీరైతే కామెంట్ చేయండి. అందులోపు అయితే నేను వెళ్ళొస్తాను. అందువరకు అయితే బై బై.